హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్? మరలా మీ ముందుకి మంచి హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. దీన్ని మన హెయిర్కి యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో అండ్ మనకు ఉండేటటువంటి హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. ఉన్నటువంటి గ్రే హెయిర్ బ్లాక్గా టర్న్ అవుతుంది కొన్ని మంత్స్ దీన్ని యూస్ చేసినట్టయితే. అలానే గ్రే హెయిర్ రావడానికి మనకి చాలా టైం పడుతుందన్నమాట. సో ఇంక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ప్యాక్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము 4-5 మందార పువ్వులను తీసుకోవాలి. నెక్స్ట్ చేతి నిండా కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇంకా అలోవెరా ప్లాంట్ నుంచి ఇలా చిన్న లీఫ్ని కూడా కట్ చేసుకొని మనం తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి చాలా న్యాచురల్ కదా, మన ఇంట్లోనే చాలా ఈజీగా దొరుకుతాయి ఇవి. సో వీటన్నిటినీ కూడా మనము ఇలా ఒక బౌల్లోని వేసేసుకోవాలి. నేను అలోవెరా జెల్ని పీసెస్ కింద కట్ చేసేసాను లీఫ్ని. అన్నిటినీ బౌల్లో యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం యాడ్ చేయాలి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 or 6 మినిట్స్ దీన్ని ఇలాగా బాయిల్ చేయాలన్నమాట. అప్పుడు మనకి మందార పువ్వులో ఉండేటటువంటి ఎమినో యాసిడ్స్, ఇంకా విటమిన్స్, ఇంకా కరివేపాకులు ఉండేటటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, ఇంకా అలోవెరా జెల్ ఇవన్నీ కూడా వాటర్లోకి బాగా రిలీజ్ అవుతాయి. సో చూసారు కదా, ఇలానే మనం ఒక 5 మినిట్స్ దీన్ని ఇలా బాయిల్ చేసినట్టయితే దీని యొక్క కలర్ అనేది మనకి ఇలాగ డార్క్ బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. సో చల్లారిన తర్వాత చూస్తే మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము ఏదైనా ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మనకి మందారాకులు, కరివేపాకు ఇవన్నీ కూడా గ్రే హెయిర్ని చాలా ఫాస్ట్గా బ్లాక్గా టర్న్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. సో నేనైతే ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఈ వాటర్ని మన హెయిర్కి, స్కాల్ఫ్కి మొత్తం అప్లై చేసేసుకొని ఒక 40 మినిట్స్ అయిన తర్వాత నార్మల్ వాటర్తోని వాష్ చేసేసుకోవాలి. ఇలా మనం వీక్లీ ఒక 2 or 3 టైమ్స్ చేసినట్టయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా ఈ రెమెడీని ఫాలో అవ్వండి. దీన్ని ఎలాంటి ఏజ్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.